హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి అండి. సమ్మర్ వచ్చేసింది కదా, చాలామంది పచ్చళ్ళు అయితే పెట్టేసుకుంటారు. నేను ఇక్కడ కప్పు మెజర్మెంట్తో మీరు కర్రీ చేసుకునేంత ఈజీగా పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. కొత్తగా పచ్చడి చేసేవారికి కూడా ఈజీగా మనకి అర్థమవుతుందన్నమాట. వీడియోలో నేను రెండు రకాలుగా చేస్తున్నానండి పచ్చడి. ఇంగ్రీడియంట్స్ అయితే సేమే, కొలతలు కూడా సేమే, కాకపోతే అవి రెండు రకాల కాయలు కాబట్టి ఎవి పులుపుగా ఉంటాయో తెలియదు. అందుకోసం ఇలా వేరువేరుగా పెడుతున్నానండి. ఇక లేట్ చేయకుండా మనం ఆవాలు, మెంతులు అనేవి 4 కప్పుల చిన్న ముక్కలు, 4 కప్పుల పెద్ద ముక్కల కోసం ఈ పౌడరు కరెక్ట్గా సరిపోతుందండి. 1 4 కప్పులు మాత్రమే మీరు చేసుకుంటే 2 స్పూన్ల ఆవాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయన్నమాట. వీటిని ఇలా దూరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయలను మంచిగా కడిగిన తర్వాత తడి లేకుండా తుడిచేసి ఆ పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి 4 కప్పుల ముక్కలు అయ్యాయన్నమాట. అదే కప్పుతో 1/4 కప్పు సాల్ట్ను వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని అదే కప్పుతో 1 కప్పు కారం పొడిని వేసుకోండి. కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, కారం చాలా రకాలుగా ఉంటుంది కదా. నేనైతే 1 కప్పు వేశాను. ముందు మనం ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని 1/2 ఇందులోకి వేసి 1/2 ఏమో పెద్ద ముక్కల కోసం పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ను వేసుకోండి. ఇక్కడ నేను వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మనం ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని 2 పెద్ద వెల్లుల్లిపాయలను ఇలా పాయలుగా చేసేసుకొని పొట్టు తీసేసుకొని వేసుకోండి. ఇవి మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే ఇలా మంచిగా ఫ్రై అవుతాయి, మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. నూనె మొత్తం చల్లారిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి కలిపేసుకొని రోజుకు 1 సారి 3 డేస్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి. పచ్చడి మంచిగా ఊరిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట 3 డేస్ తర్వాత. ఆ తర్వాత 1 గాజు సీసాలోకి పెట్టుకున్నాం అనుకోండి, 1 ఇయర్ వరకు మనకి మెత్తబడకుండా ఇలాగే మంచి కలర్లో మంచి టేస్ట్తో ఉంటుంది. వక్కలు మంచి పులుపుగా ఉన్న కాయలు నెంచుకుంటే ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ కారమైనా ఉప్పైనా సరిపోతుంది. ఎంత పులుపుగా ఉంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ పెద్ద ముక్కల పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇవి 3 డేస్ తర్వాత ఇలాగే కలిపేసుకొని ఆ తర్వాత గాజు సీసాలోకి పెట్టేసుకోవాలి. చాలా టేస్టీగా కుదిరింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో, కర్రీ చేసుకుని అంత ఈజీగా మనం పచ్చళ్ళు అయితే పెట్టేసుకోవచ్చు అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.